టెస్లా ట్విట్టర్ డీల్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ విషయాన్ని ఎలన్ మస్క్ ట్వీట్ ద్వారా ప్రకటించారు. ట్విట్టర్ నుంచి స్పామ్ బ్యాట్స్ ని తొలగించడం తన ప్రాధాన్యతల్లో ఒకటన్నారు. స్పామ్ ఫేక్ అకౌంట్ల విషయంలో వివరాలు పెండింగ్ లో ఉన్నాయని, అందుకే ఆ డీల్ కు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు మస్క్ వెల్లడించారు. ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్ల డీల్ తో ట్విట్టర్ ని సొంతం చేసుకుంటున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఈ డీల్ కు బ్రేక్ పడిందని ఆయన ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మస్క్ ప్రకటనతో ప్రీ మార్కెట్ ట్రేడింగ్ ట్విట్టర్ షేర్లు 20% పడిపోయాయి. దీనిపై తక్షణమే స్పందించేందుకు ట్విట్టర్ నిరాకరించింది. తమ కంపెనీ యూజర్లలో కేవలం 5% మాత్రమే ఫేక్ లేదా స్పామ్ అకౌంట్లు ఉన్నట్లు ట్విట్టర్ గతంలో తెలిపింది. మరోవైపు ఇవాళ ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లను తొలగించింది ట్విట్టర్.